అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ గురించి నా స్పందన తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను. ఒక ఆయనేమో బాబు వస్తే జాబ్ వస్తుందని అప్పట్లో ఒక ఆయన వచ్చాడు, పోయాడు. ఆంధ్ర రాష్ట్రంలో జాబులు వచ్చిన ఊసే ఎక్కడా లేదు. వాళ్ళ అబ్బాయికి పెద్ద జాబ్ వచ్చింది. ఇంకో ఆయన ఇప్పుడు వచ్చాడు, అన్న వస్తాడు, మంచి రోజులు వస్తాయని ఒక ఆయన పెద్దన్న కూని రాగాలు తీస్తూ ఊరు వాడా తిరిగి ముద్దుల యాత్రలతో ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాడు. మరి ఈయన వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని చెప్పి అది స్టార్ట్ చేయడానికే 2 సంవత్సరాలు పడితే లక్షల మంది యువత ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈయన రిలీజ్ చేసిన జాబ్ రోల్స్, జాబ్ వేకెన్సీస్ కేవలం 10,143 మాత్రమే. ఈయన అధికారంలోకి రావడానికి ఎన్నో మాటలు ఇచ్చి మాట ఇచ్చి మడమ తిప్పిన లెక్క ఎంతో తెలుసా? అక్షరాల 230,000 సుమారు అక్షరాల 200,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పుడు ఉన్న వేకెన్సీస్ అండ్ అప్పుడు ఉన్న ఉద్యోగాలు అండ్ కొత్తగా ఖాళీ అయిన ఉద్యోగాలు అక్షరాల 200,000 ఉద్యోగాలని ఈ పెద్ద మనిషి చెప్పాడు. ఎన్నో మీటింగ్లలో, ఎన్నో పాదయాత్రల్లో ఆయన చిలక పలుకులు మైక్లో పలికి అక్షరాల 200,000 ఉద్యోగాలని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే ఈయన ఇప్పుడు 2019, 2020, 2021 2 సంవత్సరాలు అయిన తరువాత కూడా ఇప్పుడు విడుదల చేసిన జాబ్స్ ఉద్యోగాలు కేవలం 10,000 మాత్రమే. ఇందులో కూడా మరీ కామెడీగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు వేకెన్సీస్ 36 మాత్రమే. లక్షల మంది యువత జాబ్ లేకుండా చదువుకొని ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని కూడా కుటుంబానికి అండగా నిలబడలేకపోతున్నామని బాధపడుతూ వాళ్ళ ఫ్యూచర్ అంధకారంలో ఉంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆర్తనాదాలు ఈ ముఖ్యమంత్రి కళ్ళకు కనపడకుండా గంతలు కట్టుకున్నట్లున్నారు ఈ జగన్ రెడ్డి గారు, మన సీఎం గారు. పూటకు తగినట్టు మాటలు మారుస్తూ ప్రజలను మోసం చేస్తూ మొదట్లో ఏమో ఈయన ప్రవేశపెట్టిన వాలంటీర్ జాబ్లు, వాలంటీర్ వ్యవస్థ, అది ఉద్యోగం కాదు, స్వచ్ఛందంగా చేయాలి, స్వచ్ఛందంగా చేస్తున్నారు, అది వాలంటీర్గా చేస్తున్న ఒక సేవ, గౌరవ వేతనం ఇస్తున్నాం దానికి అని చెప్పి అన్నారు. ఇప్పుడేమో అవి కూడా ఈయన రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ లెక్కల్లో అవి కూడా కలిపి లక్షల లెక్కలు చూపిస్తూ ఈయనని ఇంకా వదిలితే ఆల్రెడీ రాష్ట్రంలో చిన్న చితక తోపుడు బండ్లు, పానీపూరి బండ్లు, వ్యాపారం చేసుకునే ఉద్యోగాలు చేసుకుంటూ బండ్లు తోసుకుంటూ ఉన్నవి కూడా ఈయన లెక్కల్లో కలిపి కొన్ని కోట్ల లెక్కలు చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ అన్న వచ్చాక, మన జగనన్న వచ్చాక మంచి రోజులు ఎవరికి వచ్చాయో తెలుసా? ఈయన కార్యకర్తలకి, ఈ నాయకులకి, ఈయన వర్గానికి మాత్రమే. అండ్ జాబ్లు ఎవరికి వచ్చాయో తెలుసా? ఎవరు పడితే వాళ్ళకి సలహాదారులని చెప్పి ఉద్యోగాలు ఇచ్చి లక్షలు జీతాలు వాళ్ళకి దారిపోస్తూ లక్షలు జీతాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, వాలంటీర్లవి ఈయన ఉద్యోగాల్లో ఆ జాబ్ క్యాలెండర్లో కలిపినట్లయితే కనీసం వేతనం లేబర్ రూల్స్ ప్రకారం సెమీ స్కిల్డ్ జాబ్స్కి 600 రూపాయలు రోజుకి, 600 పర్ డే ఇవ్వాలి. ఈ లెక్కన మీరు ఇవ్వాల్సిన శాలరీ ఒక నెలకి పర్ మంత్ 18,000 రూపాయలు. వాలంటీర్ జాబ్లు చేసే వాళ్ళకి మొత్తం దాదాపు
మీ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లే 95% 95% మీ కార్యకర్తలే కదా, వారికి కనీసం వారికి కూడా మీరు మీరు వారి దగ్గర గొడ్డు చాకరీ చేయించుకుంటూ మోసం చేస్తూ అయినా కనీసం 250 రూపాయలు 250 రూపీస్ 250 రూపాయల పెన్షన్ పెంచలేని మీరు కొత్తగా ఉద్యోగాలు ఇస్తారు, శాలరీలు పెంచుతారు అంటే నమ్మడానికి ప్రజలందరూ చెవులో పూ పెట్టుకొని ఉన్నారని భావిస్తున్నారా జగన్ రెడ్డి గారు? అలానే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలలో కూడా ఈయన లెక్కల్లో వేసుకొని ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలు కూడా ఆ జాబ్ క్యాలెండర్ లిస్ట్లో ఈయన లెక్కల్లో వేసుకొని చూపిస్తున్నారు. మీరు మీ సాక్షి పేపర్కి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఆ డబ్బులు ఉంటే పెన్షన్స్ పెంచొచ్చు, ఇంకా ఏమేమైనా చేయొచ్చు. చేసేవన్నీ అవినీతి పనులు, చెప్పేవన్నీ అబద్ధాలు. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను బాగా నమ్మించి మోసం చేశారు జగన్ రెడ్డి గారు. మీరు అన్న వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పి అసలు ప్రజలు బ్రతకడమే కష్టంగా అయిపోయిన పరిస్థితిలో ఒక్క గ్రామంలో 10-20 మందికి మీరు ఫ్రీ పథకాలు ఇచ్చి మిగతా 80 మందికి ఆ అందులో కూడా 20-30% మందిని కూడా అన్నిటిపై రేట్స్ పెంచి వసూలు చేస్తూ మీరు మీ నాయకులు ప్రజలని దోచుకుంటున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. అసలు మీరు వచ్చాక, మీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఆ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతమంది యువతకి మీరు ఉద్యోగాలు జాబ్స్ ఇచ్చారో ఒక శ్వేతపత్రంని విడుదల చేస్తే ప్రజలు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీరు తెచ్చిన కంపెనీలు బూమ్ బూమ్, ప్రెసెంట్ మెడల్, మందు కంపెనీలు తెచ్చినారు తప్ప చదువుకున్న యువతకి ఉద్యోగాలు వచ్చే ఒక్క కంపెనీ అయినా తెచ్చారా? ఇంకా కొద్దో గొప్ప ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం విడిచి వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలను మోసం చేయడం మానేసి యువతకి ఉద్యోగాలు వచ్చేలా ఇండస్ట్రీస్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక యువతని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున యువతతో కలిసి జనసేన ఉద్యమం చేస్తుందని రాష్ట్రంలో ఉన్న యువత తరపున హెచ్చరిస్తున్నాం. యువతకి జనసేన అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. నమస్కారం.